నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. దిస్ ఇస్ తేజస్వి. సోషల్ మీడియాలో ఒక ఇష్యూ విపరీతంగా వైరల్ అయిపోతుంది. అదేంటంటే నరేష్ పవిత్రల ఇష్యూ. అయితే ఆ ఇష్యూ గురించి ఇప్పుడు మనతో మాట్లాడడం కోసం సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ఇమంది రామారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి అసలు ఇష్యూ ఏంటి, ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. రామారావు గారు, హైదరాబాద్లో ఇల్లుండగా రమ్య బెంగళూరు వరకు వెళ్ళి అక్కడ హోటల్లో ఇలా ఇష్యూ క్రియేట్ చేయడం వెనుక కథ ఏముంటారు అంటే, ఇది ఇక్కడ మీకు గమనించలేదు కానీ వీళ్ళు, నరేష్ చాలా తెలివైనవాడు, పాలిటిక్స్ కూడా బాగా పాలిటిక్స్లో తిరిగాడు కదా. వాళ్ళు వాంటెడ్గా కావాలనే బెంగళూరు వెళ్ళారు. కావాలనే బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆ రమ్యని రెచ్చగొట్టడం కోసం కావాలనే ఒక లీక్ ఇచ్చారు. లీక్ ఇచ్చి ఉండితే పోలీసులు వస్తారు కదా, రచ్చ చేస్తుంది కదా, అప్పుడు తప్పుకు చెందుతుంది కదా. రమ్య ఎమోషనల్ గురించి తెలుసు మన ఎవరికి, మన నరేష్కి. అందువల్ల వాళ్ళు కావాలనే ప్లాన్ చేసుకొని వెళ్ళారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది ఒక విధంగా. అందుకనే నరేష్ వెకిలిగా సక్సెస్ అనడం, ఫ్రాడ్ అనడం, ఏదో అనడం, ఈల వేయడం, ఒక కోచ్ చేసాలని చేశాడన్నమాట. దీనికి దెర్ ఇస్ ఎ బిగ్ ప్లాన్ బిహైండ్ దిస్. అంత ప్లాన్ ఉండబట్టే వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు మేమిద్దరం కలిసి ఉంటున్నామని చెప్పడం మొదటి కారణం. ఈ మాట ఎప్పుడో చెప్పాం కదా, మేము సహజంగా పెళ్లి చేసుకోలేదు, సహజంగా చేస్తున్నాము కదా. మరి సుప్రీంకోర్టే మీకు ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది, మనకి ఇష్టమైనట్టు ఎవరితోనైనా ఉండొచ్చు అని చెప్పేసి సహజంగా చేస్తున్నాము. మరి ఆవిడ చూసావా ఎంత దుర్మార్గురాలు కాకపోయినట్టయితే. ఒకప్పుడు ఈ నరేష్ ఏమైతే అన్నాడో అవన్నీ అక్కడ రుజువు అయ్యాయి. దుర్మార్గాలు కాబట్టి ఆవిడ చెప్పు తీసుకొని వచ్చి ఆవిడ కొట్టబోయింది. ఎవరైనా సభ్య సమాజంలో ఒక భార్య అన్నది కొట్టకు వస్తుందా? ఎలా నైటీ వేసుకొచ్చేసింది, మమ్మల్ని అల్లరిపాలు చేసింది, నేనుంటుండగా పవిత్రని కొట్టబోయింది, పోలీసులు తీసుకొచ్చింది. దీనికి అంతటికీ కారణం ఏమిటి? పావర్టీ. పావర్టీ ఎవరిది? రాకేష్ శెట్టిది. రాకేష్ శెట్టి ఎవరు? రమ్యకి పెట్టు ఏదో అనుకుందాం మనకి. అది ఆయన చెప్పిన ప్రకారంగా రాకేష్ శెట్టి అనేవాడు ఎవరు? రమ్యకి ఏదో ఇల్లీగల్ కనెక్షన్ ఉందని నరేష్ చెప్పాడు. అందువల్ల ఇన్ని తప్పులకి చెందిపోయింది కదా. ఇన్ని తప్పులు చేయడానికి నరేషే ముందు ప్లాన్ వేసి ఆవిడ లీక్ ఇచ్చి ఈ విధంగా చేశాడు. అసలు ఈ రాకేష్ శెట్టి పేరు పదే పదే నరేష్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, తప్పదమ్మా, రాకేష్ శెట్టి ఒకడు, డ్రైవర్ ఒకడు. ఎందుకంటే ఇప్పుడు తనను ఎప్పుడైతే అల్లరిపాలు చేసిందో ఆ భార్యను కూడా అల్లరిపాలు చేయాలనేటువంటి ఆలోచన భర్తకు ఉంటుంది, భర్తగా. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ పవిత్ర లోకేశ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది 600 అయినా 106 అయినా సరే పవిత్ర లోకేశ్ని పెళ్లి చేసుకోవడం మానడు కన్ఫర్మ్డ్గా. తర్వాత ఏదైనా జరగవలసిన విషయాలు మనం అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే రమ్య వల్ల రమ్యకి డ్రైవర్కి సంబంధం ఉంది, రమ్యకి రాకేష్ శెట్టికి సంబంధం ఉంది. అందుకే తన పరుగుని ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా రాకేష్ శెట్టి రమ్య కలిసి తీస్తున్నారు. ఇట్లాంటి వదంతులు బాగా స్ప్రెడ్ అవ్వడానికి, రమ్య తప్పుడు మనిషిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నరేష్ చేసిన ప్లాన్ మాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులుగా నమస్కారం. నా వీడియోలను ఆదరిస్తున్నారు, నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.